त्रिपुरार अने चलनचित्र आस्कार अवार्ड राव अंदुलोनी सांग नाटु 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 नाचो 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 अनी इंदिला बटु तेलुगु चलनचित्र परिश्रमलो मोट्टमोदटिसारी आस्कार अवार्ड रावडं अनेदि चाला संतोषिंचदग्ग विषयं। तेलंगाणा राष्ट्रंलो तेलंगाणा प्रभुत्वं एर्पाटैन तर्वात गौरव मुख्यमंत्री गारु सिनेमा इंडस्ट्री केयर ऑफ अड्रस हैदराबाद भारत सिने परिश्रमकु केयर ऑफ अड्रस हैदराबाद गा उंडालनेटुवंटि उद्देशंतोने चाला कार्यक्रमालु मनं तीसुकोवडं जरिगिंदि। మీకందరికీ మీ సమక్షంలోనే జరిగిన చాలా సందర్భాలలో మీటింగ్స్ అంటే పర్మిషన్స్ విషయంలో గాని సేమ్ టైం ఫ్లెక్సీ ప్రైస్ విషయంలో గాని వాళ్ళకి ఏ అంశాలు ఉన్నా గాని వెంట వెంటనే స్పందించి తెలంగాణ ప్రభుత్వం ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నదో మీకు అందరికీ తెలుసు। బట్ ఈ రోజు ఒక గొప్ప సినిమా మీకు ఆ రోజుల్లోనే రాజమౌళి గారు బాహుబలి అనేటువంటి ఒక సినిమాని పాన్ ఇండియా మూవీ కింద రిలీజ్ చేసినప్పుడు అది విశ్వవ్యాప్తమైంది అంటే ప్రపంచమంతా చూసే పరిస్థితి వచ్చింది। దాని బ్రాండ్ ఇమేజ్ రాజమౌళి గారు అక్కడి వరకు తీసుకెళ్లారు అంటే తెలుగువాడి సత్తా ప్రపంచానికి ఆ రోజు చాటి చెప్పినటువంటి గొప్ప డైరెక్టర్ తర్వాత ట్రిబులర్ ఈ ట్రిబులర్ సినిమా అప్పుడు కూడా రిలీజ్ ముందు చర్చలు జరిగినాయి ఇక్కడనే రాజమౌళి గారు ఇక్కడనే మన ఆఫీసులో చర్చలు జరిగినప్పుడు మరి బ్రహ్మాండంగా ఆ సినిమా యొక్క రెస్పాన్స్ అయితే దీంట్లో ఒక విషయం మీకు తెలవాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఆస్కార్ వాళ్ళు అడుగుతారు మీ ఎంట్రీస్ ఏమన్నా ఉన్నాయా వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలనంతా అడుగుతారు గుజరాత్ కు సంబంధించినటువంటి ఒక చిన్న సినిమా చెలో అనేటువంటి సినిమా దాని పంపించారు అంటే వాళ్ళకి ఎట్లైనా సౌత్ అంటే వివక్ష కాబట్టి ఆ సినిమా పంపించారు ఇప్పుడు మొన్న కనీసం వాళ్ళు అడ్మిట్ చేసుకునే పరిస్థితి కూడా లేదు बट రాజమౌళి గారి స్వయం కృషి ఒక వ్యక్తిగా కష్టపడి అంటే సినిమా తీయడమే ఎంతో కష్టతరంగా కూడుకున్నటువంటి సినిమా బట్ ఆస్కార్ కోసం తాను తప్పించినటువంటి తపన ఈ రోజు తెలుగు వాళ్ళుగా మనం గర్వపడటమే కాకుండా ప్రపంచమంతా గర్వపడుతుంది। ఆస్కార్ అటువంటి వేదికల ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు ఆ సినిమాలో ఆ పాట వచ్చిన తర్వాత ఆ డ్యాన్స్ ఆ మ్యూజిక్ మన యొక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం ప్రపంచం కూడా అబ్బురపరిచే విధంగా ఈ పాటకు అంత అప్లాస్ వచ్చినటువంటిది మనందరికీ తెలుసు। దాంట్లో ప్రముఖంగా హీరవాణి గారి మ్యూజిక్ డైరెక్టర్ చంద్రబోస్ గారు ఆ పాట రచించడం మరి రావుల్ సెప్లిగంజ్ గారు కాల భైరవ గారు ఆ పాటని మరి పాడడం రక్షిత గారు కోరియోగ్రాఫర్ గా ఈ రోజు ఏందంటే నిన్న ఈవినింగ్ ఏదైతే అమెరికన్ టైం లో అంటే మనకు మార్నింగ్ ఆస్కార్ ఆ యొక్క సెలబ్రేషన్ స్టార్ట్ అయితే లైవ్లో ఆ పాట ఇక్కడ కాలభైరవ గాని సిప్లింగంజ్ గాని ఆ పాట పాడిండ్రు లైవ్లో ఆ డ్యాన్స్ కూడా ఆ ప్రోగ్రామ్ పర్ఫామ్ చేయడం అంటే ప్రపంచంలో ప్రాముఖ్యత కలిగినటువంటి ఆస్కార్ వేదిక మీద మన పాట నుంచి స్టార్ట్ అయ్యింది అక్కడ
మరి ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించినటువంటి రాజమౌళి గారికి ఆ యూనిట్ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాలే కాకుండా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాళ్ళు ఆనందిస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు దేశం ప్రపంచం కూడా అంటే నీకు అమెరికా లాంటి దేశంలో ప్రపంచ దేశాలు కూడా ఆ పాటను పాడే పరిస్థితికి వచ్చారు చూసిన కొన్ని టీవీ ఛానల్స్ లో చూస్తే వాళ్ళు ఉత్సాహంగా పాటలు పాడి డాన్స్ చేస్తారు కాబట్టి ఇంత పెద్ద స్టామినా ఇంత కష్టపడి మరి ఈ స్థాయికి రావడం నాకు తెలుసు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డు రావడం అనేది సంతోషించదగ్గ విషయం తెలంగాణ ప్రభుత్వ పక్షాన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం డెఫినెట్ గా ప్రభుత్వ పక్షాన వారికి సన్మానాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గవర్నమెంట్ ఇండస్ట్రీ పట్ల ఎప్పుడు చూసినా ఫర్గనే ఉన్నది తెలంగాణ ప్రభుత్వంతోని ఎప్పుడు కూడా మరి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ ఈ గవర్నమెంట్ మాకు పాజిటివ్ గా ఉన్నది అని అనేక సందర్భాలలో మీ ముంగట మాట్లాడినటువంటి అంశాలను కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకేమన్నా అంటే వాళ్ళకి ఎప్పుడైనా వివక్షనలే ఏదైనా గానీ నీకు సౌత్ అంటేనే వివక్ష రాజకీయంగా వివక్ష వ్యవస్థల పరంగా వివక్ష ఇప్పుడు బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు గానీ ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయినప్పుడు ప్రపంచమంతా చూసింది వారికి తెలవలా ఆ రోజు బాహుబలి బాహుబలి అనేటువంటి ఆ వర్డ్ ప్రైమ్ మినిస్టర్ గారు అనేక మీటింగ్లలో ఉపయోగించుకున్నారు అనేక మీటింగ్లలో ఉపయోగించుకుంటూ కానీ ఆస్కార్ వాళ్ళు ఎంట్రీ పంపించినప్పుడు మాత్రం పంపించలేదు గుజరాత్కు సంబంధించినటువంటి చెలో షో అనేటువంటి ఓ సినిమా పంపించారు అంటే ఇక వాళ్ళకు కూడా ఏంటంటే ఒక చెప్పుపెట్టులాగానే అయితే ఇంకోసారి అన్నా కానీ కొంత జాగ్రత్తగా ఉండి రెండోది దేశ స్వాతంత్రానికి సంబంధించినటువంటి స్టోరీ ఉంది ఈ సినిమాలో నీకు కొమరం భీమ్ అంటే మన దేశానికి సంబంధించి మన స్వాతంత్రానికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో పొందుపరుచున్నాయి అటువంటి చిత్రాన్ని కూడా విస్మరించి వాళ్ళు చెలో షో అనేటువంటి ఒక చిన్న సినిమా అది గుజరాత్కు సంబంధించింది కాబట్టి పంపించుకోరు కానీ వాళ్ళు అలో చేయలే అక్కడ బట్ ఒక వ్యక్తిగా రాజమౌళి గారు ఇంత కష్టపడి అక్కడ దాకా తీసుకుపోవడం అంత మామూలు వేరే వ్యక్తులతోనే జరిగే పని కూడా కాదు ఓకే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు సినిమా ఇండస్ట్రీ కూడా మూడు పావులు ఆరు కాయలుగా ఎప్పుడు విరజల్లుతూ ఉండాలి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండదండలు ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను